పరమాత్మ భగవంతుడు విశ్వంధియైవ విరచయ్య నిచాయ్య భూయః సంజహృష సతి సమాసిత వత్సలత్వే ఆజగ్ముషస్తవ గజోత్తమ బృంహితేన పాదం పరామమృశుషోపి చ కామనీషా అంటారు. అంటే ఎక్కడో వైకుంఠంలో కూర్చుని కేవలం సంకల్పమాత్రము చేతనే ఇంత విశ్వసృష్టిని చేయగలిగిన పరమాత్మ, ఇంత విశ్వసృష్టిని స్థితి చేయగలిగిన పరమాత్మ, ఇంత సృష్టిని తనలో లయం చేసుకొనగలిగిన అప్రతిమానమైనటువంటి సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం కలిగిన పరమాత్మ కేవలం గజోత్తమ బృంహితేన ఒక ఏనుగు పిలిస్తే పరిగెత్తుకుంటూ రావడమే కాకుండా ఏనుగు పాదాన్ని పట్టుకుని మకరి నుండి విడదీసి పరామమృషుష అంటారు. అలా పాదాన్ని పట్టుకున్నాడంటాడు. అది శ్రీహరి సంస్పర్శమున అంటారు పోతన గారు. కరి దిగుచు మకరి సరసికి కరి ధరణికి మకరి దిగుచు కరికరి బెరయన్ కరి మకరికి మకరికి కరి భరమన ఇట్ల తలకు తల భటుల దరిపడన్ అని అంటారే పోతన గారు. అద్భుతమైన యుద్ధం అది. మకరికి కరిగిన జరిగిన ఆ యుద్ధమునందు మూల మూలేతి ఖిన్నే మూలా మూలా అని పిలిచాడు ఈ గజేంద్రుడు. గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసన్ తార్క్ష్యమారుహ్య ధావన్. ఎప్పుడైతే గ్రాహము పట్టుకొనగా పిలిచిన గజేంద్రుని యొక్క మాట విన్నాడో తార్క్ష్యమారుహ్య ధావన్. తార్క్ష్యమారుహ్య గరుడమూర్తిని ఎక్కి పరిగెత్తుకుంటూ రావడం ఏమిటండి? గరుడమూర్తిని ఎక్కితే తాను పరిగెడతాడా, ఈయన పరిగెడతాడా? అంటే గరుడమూర్తిని ఎక్కినా కూడా గరుడ వేగం చాలక తన రెండు కాళ్లతో గరుత్మంతుని కూడా తానే ఎగురుకుంటూ తానే మోసుకుంటూ వచ్చాడా అన్నంత అత్వరత్వర ఉదయిత్ అని అంటారు. గ్రాహము నుండి గజమును కాపాడడానికి భగవంతుడు పడినటువంటి తొందర ఏదైతే ఉందో భగవతస్త్వరాయై నమః. ఆ భగవంతుడికి త్వరకు ఒక నమస్కారం అండి. ఎంత గొప్ప త్వర అది! లీలాలోలతమాం రమామగణయన్ నీలామనాలోకయన్ ముంచన్ కించ మహీమహీశ్వరమయం మంచం హఠాద్వంచయన్. సిరికి చెప్పక భూదేవికి చెప్పక నీలాదేవిని అసలు చూడకుండా ఆ గజేంద్రుని కాపాడడానికి తాను పరిగెత్తుకుంటూ వచ్చే సమయంలో వెంకటాధ్వరి వర్ణించిన అద్భుతమైన వర్ణన అది. పోతన గారు చెబుతారు కదా, సిరికింజప్పడు శంఖచక్రయుగముం చేదోయి సంధింపడు ఏ పరివారమును జీరడు అభ్రగపతిన్ మన్నింపడు తార్క్ష్యమారుహ్య ధావన్. అక్కడికి ఇక్కడికి ఏమిటి తేడా అంటే అక్కడ తార్క్ష్యమారుహ్య కానీ ధావన్, ఇక్కడ అభ్రగపతిన్ మన్నింపడు ఏ పరివారమును జీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆ కర్ణాంత ధమ్మిల్లము చక్కనొత్తడు గజప్రాణావనోత్సాహి. ఆ గజప్రాణావన ఉత్సాహం ఏదైతే ఉన్నదో భగవంతుడిది, అది భక్త వాత్సల్యానికి గొప్ప ప్రతీక. శరణు శరణు అని కోరినవాడు గజేంద్రుడు. నాహం నాహం నచాహం అన్నారు బ్రహ్మరుద్ర మహేంద్రాది దేవతలంతా. కారణమేమి అనంటే ఎవని వల్ల ఈ జగత్తు సృష్టించబడినదో, ఎవని యందు ఈ జగత్తు నిలబడి ఉన్నదో, ఎవని యందు ఈ జగత్తు విలీనమై ఉంటుందో ఆ పరమాత్మ రావా ఈశ్వరా కావవే అని పిలిస్తే నాహం నాహం నచాహం నచ భవతి పునస్తాదృశో మాదృశేషు. నువ్వు కాపాడమంటే ఎవరోకొచ్చి కాపాడేవారయ్యా? ఒక ముసలి నుండి ఏనుగును కాపాడడం కోసం భగవంతుడు దిగి రావాలా ఏమి? కానీ ఆ భగవంతుడు పిలిచినది ఎవరిలో తెలిస్తే గనక గజేంద్ర మోక్షం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది.